కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ ను పరామర్శించారు మైక్రోబయాలజీ నిపుణుల బృందం. వారి నుంచి వివరాలు సేకరించారు. రెండు రోజుల నుంచి ఎటువంటి ఫుడ్ తీసుకున్నా, ఎక్కడికి ఏ నీళ్లు తాగారు, స్కూల్లో వచ్చిన వాసన గురించి ఆరా తీశారు. మూడు క్లాసుల్లో విద్యార్థులు మాత్రమే అస్వస్థత గురైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సీజేత్రో చికిత్స పొందుతున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల్ని మైక్రోబయాలజీ బృందం కానీ అదేవిధంగా డిఎంహెచ్ఓ ఇతర అధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. అసలు కాకినాడ జీజీహెచ్ఓలో చికిత్స పొందుతున్న పిల్లల దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఆ కమిటీ ఉంది. నిన్న అసలు కేంద్రీయ విద్యాలయంలో ఏం జరిగింది, పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని కమిటీని కలెక్టర్ ఆదేశించారు. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ప్రస్తుతం స్కూల్కి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు. అసలు స్కూల్లో ఎటువంటి వాసనలు వచ్చాయి, ఎందుకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ కేవలం ఈ మూడు క్లాసులకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే స్పోదప్పిక పడిపోవడం కావచ్చు, అదేవిధంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఏం అడిగారమ్మా మిమ్మల్ని ఇప్పుడు అధికారులు వచ్చారు కదా, ఏం అడిగారు, ఎలా ఉంది, అవన్నీ అడిగారు. స్కూల్లో ఏమైంది, మీకు ఎందుకు అలా అయింది అని అడిగారు. మేము ఏమైందో చెప్పాము. చెప్పాక ఇదేం లేదు, మీకు ఎక్కడో ఫ్యాక్టరీ లీకే ఉంటుంది, దానివల్ల మీకు ఇలా అయి ఉంటుందని చెప్పారు. అంటే ఎటువంటి స్మెల్ వచ్చిందని స్కూల్లో? కెమికల్ ఏదో పాడైపోయి గ్యాస్ రిలీజ్ అయితే వస్తుంది, అలా స్మెల్ వచ్చింది. ఫస్ట్ నీరసం వచ్చింది, తర్వాత వామిటింగ్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాం. ఎట్లా ఉన్నాడు నిన్నటికి ఈ రోజుకి, ఎలా ఉంది మీ అబ్బాయికి? కొంచెం పర్లేదండి. నిన్న నైట్ కూడా 9 తర్వాత కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం అది వచ్చి మళ్ళీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆక్సిజన్ అది పెట్టారండి, వాళ్ళకి సిలైన్లు కూడా పెట్టారు. ఇప్పుడు కొంచెం అయితే పర్వాలేదు, నిన్నటి మీద బెటర్ అండి. డిశ్చార్జ్ చేస్తామని అది ఏం చెప్పట్లేదు, శాంపిల్స్ పంపించాము, రిపోర్ట్స్ వచ్చాక చెప్తామండి అని చెప్పేసి అన్నారు. ఇది మొత్తం అయితే కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి మొత్తం 18 మంది స్టూడెంట్స్ కాకినాడ జీజీహెచ్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా నిన్న చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్, ఊపిరి పీల్చుకోవడం కానీ అదేవిధంగా శ్వాస తప్పి పడిపోవడంతో ఒక్కసారిగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ ఇక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడడంతో పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ డిశ్చార్జ్ చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు వచ్చారు కదా, డాక్టర్లు వచ్చారు కదా, ఏం అడిగారు నిన్ను? అసలు ఏం జరిగింది, మీకు ఏమైంది అని అడిగారు. అది ఎలా స్టార్ట్ అయింది అని అడిగారు. క్లాస్లో ఏమైనా వాసన వచ్చిందా అని అడిగారు. ఫుడ్ ఏం తీసుకున్నారు, ఫుడ్ పాయిజన్ అని అని అడిగారు. మీకేం చెప్పారు మేడం డాక్టర్లు? మాకేం చెప్పారంటే అదే పాప మండే నుంచి నిన్నటి వరకు, నిన్న మార్నింగ్ వరకు ఏం ఫుడ్ తీసుకుంది, స్కూల్కి ఎలా వెళ్ళింది, వాటర్ ఎక్కడ వాటర్ తాగింది, ఏమైనా వాటర్ వల్ల వచ్చిందా లేకపోతే ఏమైనా స్మెల్ వచ్చిందా, కెమికల్స్ ప్రాబ్లం అయ్యాయా, అవన్నీ అడిగారు. ఏ పాప ఏం చెప్పింది, ఎలాంటి కండిషన్ ఉందని చెప్పింది అని అడిగారు. డిఎంహెచ్ఓ అదేవిధంగా పొల్యూషన్ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో విద్యార్థుల నుంచి డేటా సేకరిస్తున్నారు. అసలు గత రెండు రోజుల నుంచి ఎటువంటి ఫుడ్ తీసుకున్నారు, వాటర్ ఎక్కడ తాగారు, నేను ఎటువంటి సిచ్యువేషన్లో మీకు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అదేవిధంగా స్పృహకు పడిపోవడం కానీ జరిగిందని పూర్తి స్థాయిలో డేటా సేకరిస్తున్నారు. స్కూల్కి కూడా వెళ్ళి అక్కడ పరిసర ప్రాంతాలు పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందిస్తామని అధికారులు వీళ్ళకి చెప్పారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ.